भद्रकाली प्रेम वीरभद्रस्वामी कालक्षेपम इद्दरी मध्य युद्धमे सृष्टिंचिंदे इद्दरी भक्तुलु रोड्डेके कोट्टुकुन्नारु इदेक्कड़ी कथ अनुकुंटुन्नारा कर्नूलु जिल्ला कैरुप्पुल ग्रामानिकि वेल्ते ई ओल्डेस्ट लव स्टोरी तेलुस्तुंदे प्रति उगादि मरुसटि रोजु आ ऊळ्ळो जरिगे पिडिकल युद्धं गुरिंचि तेलुसुकुंटे भद्रकाली अम्मवारु वीरभद्रस्वामी वारी प्रेम कथ बयटपडिंदि పిడకల యుద్ధంతో కైరుప్పుల గ్రామం ఇప్పటికే చాలా ఫేమస్. ఉగాదికి మరుసటి రోజు ఈ గ్రామంలోని ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు. పశువుల పేడతో తయారు చేసిన పిడకలు తీసుకుని ఒకరిపైన ఒకరు విపరీతంగా దాడి చేసుకుంటారు. కంప్యూటర్ యుగంలోనూ కైరుప్పుల సంప్రదాయం మారలేదు. ఈసారి కూడా ఒకరిపైన ఒకరు విపరీతంగా దాడులు చేసుకున్నారు. కైరుప్పుల పిడకల సమరానికి ఓ ప్రత్యేకత ఉంది. పిడకల యుద్ధంలో దెబ్బలు తగిలిన వారు ఇక్కడ వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లి గాయాలపై విభూతి పూసుకుంటే చాలు నొప్పులన్నీ మటుమాయమవుతాయి. డాక్టర్లు మందులు అవేవి ఇక్కడ విభూతి ముందు పనిచేయవు. ఉగాది పండుగకు నెల రోజుల ముందు నుంచే ఈ ఊరి ప్రజలు పిడకల యుద్ధానికి రెడీ అవుతూ ఉంటారు. గంపల్లో పిడకలు తీసుకొచ్చి ఊరి ముఖద్వారం దగ్గర చేసి ఒకరిపై ఒకరు ఇలా దాడులు చేసుకుంటారు. పిడకలతో కొట్టుకుంటుంటే వాళ్ళలో కోపం కనిపిస్తుంది. యుద్ధం ముగిసిపోతే ఒకరిపై ఒకరు విపరీతమైన ప్రేమను చూపించుకుంటారు. ఇంతకీ ఈ పిడకల యుద్ధం ఎందుకు జరుగుతుందని ఆరాతిస్తే ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. త్రేతాయుగంలో భద్రకాళి అమ్మవారికి వీరభద్రస్వామికి మధ్య జరిగిన ప్రేమ కథ బయటపడింది. భద్రకాళి అమ్మవారిని ప్రేమించిన వీరభద్రస్వామి పెళ్లి చేసుకోకుండా ఆలస్యం చేస్తాడు. అది తెలిసి ఆగ్రహించిన అమ్మవారి భక్తులు వీరభద్రుడిని అవమానించడానికి పేడతో పిడకలు తయారు చేసి ఆయనపై దాడి చేస్తారు. ఈ విషయం ముందే తెలిసిన వీరభద్రుడి భక్తులు కూడా పిడకలతో అమ్మవారి భక్తులపై దాడికి దిగుతారు. అలా మొదలైన పిడకల సమరం ఇప్పటికీ అక్కడ కొనసాగుతూనే ఉంది. భక్తుల మధ్య యుద్ధం గురించి తెలుసుకుని బ్రహ్మదేవుడు దిగొస్తాడు. ఇరు వర్గాలను శాంతింపచేసి గాయాలైన వారిని వీరభద్రస్వామి గుడికి పంపుతాడు. గాయాలపై స్వామివారి విభూతి రాస్తే నయమైపోతాయని సూచిస్తాడు. అంతే, ఇప్పటికీ భక్తులు పిడకలతో కొట్టుకుని గాయాలకు వీరభద్రస్వామి విభూతి పూసుకుని వెళ్తారు. చిన్న చిన్న గాయాలు తగిలినా ఏం కావు, ఈ విధి రాసుకుంటే పోతే దేవుణ్ణి, దేవుందయ్య, దేవుణ్ణి తీసుకొని అంటించుకుంటే మూడు రోజుల తలక క్లోజ్ అవుతాయి. ఎక్కడేం పెద్ద గాయాలు ఏం తగలడం లేదు, తగిలినా మనకు ఆధారం రాసుకుంటే పోతాయి. చాలా సాంప్రదాయకంగా జరిగింది ఈ సంవత్సరం. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఆడుతున్నాను, 12 సంవత్సరాల నుంచి ఆడుతున్నాను, కానీ ఇంత బాగా ఎప్పుడూ ఆడలేదు. చాలా బాగా త్రేతాయుగం నాటి యుద్ధం ఇప్పుడు సంప్రదాయంగా మారింది. అంతేకాదు, ఇప్పుడు ఆ ఊరిలో పిడకల యుద్ధం వేడుకగా కొనసాగుతోంది. కైరుప్పుల అంటే పిడకల యుద్ధం అనేలా ఈ ఊరి పేరు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఈ వేడుకను చూసేందుకు ఆంధ్ర కర్ణాటక నుంచి అనేక మంది తరలివచ్చారు.